సంస్కృత భాషను ప్రచారం చేయడంలో విశేషఖ్యాతి గడించిన బెంగుళూరులోని సంస్కృత భారతి మరియు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది బుధవారం తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రామాశ్రీ మరియు సంస్కృత భారతి ప్రముఖులు డాక్టర్ జనార్దన్ హెగ్డే మధ్య ఈ ఒప్పందం కుదిరింది ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రామాశ్రీ మాట్లాడుతూ సంస్కృత భారతితో అవగాహన ఒప్పందం చేసుకోవడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు సంస్కృత భాషను సామాన్య జనానికి పరిచయం చేయడంలో సంస్కృత భారతి చేసిన కృషి ఎంతో గొప్పదని వివరించారు అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఈ అవగాహన ఒప్పందం చేయడం ఎంతో ఉపయోగకరమని తద్వారా సంస్కృత భాషను సామాన్య ప్రజలకు కూడా చేరవేయడం వివరించారు తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం ఇకపై సంస్కృత భారతితో కలిసి సంస్కృత భాషను జనసామాన్యానికి చేరవేయడానికి ప్రతి గ్రామానికి సంస్కృతాన్ని అందించడానికి విశేష కృషి చేస్తుందని వివరించారు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ సంస్కృత భాషను జనభాషగా చేస్తామని తెలియజేశారు అనంతరం పరస్పర అవగాహన ఒప్పంద పత్రాలను సంస్కృత భారతి ప్రముఖులు డాక్టర్ జనార్దన్ హెగ్డేకు అందజేశారు